Aarogyasri code by Vaidyam Cheyinchukundamani Rajadhaniki Vastunna Rogulu Ibbandi Padutunnaru. Telangana Vyaptanga Private Aspatrullo Aarogyasri Sevalu Nilipoyayi. Pending Bakayilu Vidudala Cheyalanto Private Aspatrullo Gata Ratri Nunchi Aarogyasri Sevalu Nilipivesaru. Dentho Itara Jillala Nunchi Vachina Rogulu Ibbandulu Padutunnaru. Hyderabad Orange Hospital lo unna paristhiti pai correspondent Raju andistaru. దాదాపు 7 నెలలుగా తాము చేసినటువంటి ఆరోగ్యశ్రీ సేవలకు ఎటువంటి బకాయిలు చెల్లించలేదంటూ పెద్దఎత్తున హైదరాబాద్తో పాటు తెలంగాణలో ఉన్నటువంటి అన్ని ఆసుపత్రులు కూడా ఆరోగ్యశ్రీ సేవలను నిలిపివేశాయి. దాంతో రోగులు పెద్దఎత్తున ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం మనం ఏదైతే ఎల్బీనగర్ రింగ్ రోడ్లో ఉన్నటువంటి ఆరెంజ్ హాస్పిటల్ వద్ద ఉన్నామో ఈ ఆరెంజ్ హాస్పిటల్కి సంబంధించి ఏదైతే జిల్లాల నుంచి వచ్చేటటువంటి కేసులన్నీ కూడా మొదట ఇక్కడికి రెఫర్ అవుతుంటాయి. ప్రస్తుతం ముందుగా మనం ఆరోగ్య మిత్రితో మాట్లాడదాం. అసలు ఏం జరుగుతుంది, ఎంతమంది పేషెంట్లు ఉదయం నుంచి వచ్చారు, దానికి సంబంధించి ఏం జరిగిందో చెప్పండి. అసలు ఏమంటుంది హాస్పిటల్స్ యాజమాన్యం మిత్రతో, అంటే మీకు ఏం చెప్పింది, వచ్చినటువంటి కేసులను ఏం చేస్తున్నారు? అసలు మీరు హాస్పిటల్ యాజమాన్యం వాళ్ళకి ఫండ్స్ రాలేవని స్ట్రైక్ చేస్తున్నారు అని చెప్తున్నారు. పేషెంట్ చాలా దూరం నుంచి చాలా డిస్ట్రిక్ట్ల నుంచి వచ్చారు, వాళ్ళు ఇక్కడ వచ్చి ఇబ్బంది పడిపోతున్నారు. వాళ్ళ నుంచి కంప్లైంట్స్ తీసుకుంటున్నాం ప్రజెంట్ అయితే మేము. అంటే ఏ కేసులు వచ్చాయి ఉదయం నుంచి మీరు అబ్జర్వ్ చేస్తే? ఇప్పటి వరకు సీరియస్ కేసులు ఏమున్నాయి, మామూలుగా ఓపీకి సంబంధించినటువంటి ఎన్ని కేసులు వచ్చాయి? ప్రజెంట్ అయితే ఒక 6 వరకు కేసెస్ వచ్చాయి ఓపీలో. అందులో యూరాలజీ కేసెస్ ఎక్కువ ఉన్నాయి, ఒక ఫ్రాక్చర్ కేసు ఒకటి వచ్చింది అంతే. ఇంకా ఇప్పటివరకు వాళ్ళు ఎవరైతే అటెండర్స్ ఉన్నారో వాళ్ళు కూడా వచ్చి నిలదీస్తున్నటువంటి పరిస్థితి. కొంత మాకు ఎమర్జెన్సీ ఉంది, ఎలాగైనా సరే వైద్యం చేయాలంటే అడుగుతున్నటువంటి పరిస్థితి. చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మేము ఆరుట్ల నుంచి వచ్చినామండి. ఆరుట్ల ఏంటి ఏంటి మీ సమస్య ఏంటి? కొద్దిగా రాళ్ళు వచ్చినాయి స్టోన్స్, దాని నుంచి 2 డేస్ తిరుగుతున్నాము. అయితే డబ్బులు లేక ప్రైవేట్కి వస్తే ఇక్కడ ఇది అట్నే ఆరోగ్య మిత్ర అంటే. ఏమంటున్నారు ఆరోగ్యశ్రీకి సంబంధించి? ఇక్కడ వెళ్ళండి, చాలా ఇబ్బంది ఉంది. అక్కడికి వెళ్ళమంటే ఎక్కడ వెళ్ళాలి చెప్పండి. ఎక్కడ పోయినా ఆరోగ్య మిత్ర మొత్తం బంద్ అని చెప్తారు, స్ట్రైక్ అని చెప్తారు. ఎక్కడెక్కడికి వెళ్ళి వచ్చారు మీరు? ఇబ్రహీంపట్నం అక్కడ బంద్ అయిపోయింది, ఇక్కడ వచ్చింది ఇక్కడ బంద్ అయిపోయింది. మరి ఇంకా ఎక్కడికి వెళ్ళాలి చెప్పండి, మీరే చెప్పండి. ఈ విధంగానే కొంతమంది ఆరోగ్యశ్రీకి సంబంధించి కావచ్చు అటు తమ వైద్యం కోసం ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఒకవైపు ప్రధానంగా ఇక్కడ ఉన్నటువంటి రోగులంతా కూడా ఆరోగ్యశ్రీ కార్డును తీసుకొని వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారు, మీ కార్డు ఎందుకోసం ఇది పట్టుకొని వచ్చారు, ఏమంటున్నారు? కిడ్నీలో రాళ్ళు వచ్చినాయండి. నల్గొండ జిల్లా మునుగోడు మండలం కలకొండ గ్రామం. నిన్న వచ్చిన డాక్టర్లు ట్రాక్ చేస్తున్నారంటే ఆరోగ్యశ్రీ మీద రాలేదు. శ్రీకోసం అటు మహిళలు కావచ్చు వీళ్ళంతా కావచ్చు ఎంతో మంది ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఎక్కడి నుంచి వచ్చారమ్మా మీరు? దేనికోసం? మా బాబుకు నడుముల మందులు తిన్నాం, తగ్గలేదు. ఇక్కడ ఆరోగ్యశ్రీ గురించి ఏమైనా సాయం చేసి ఆపరేషన్ చేస్తారో ఏమని ఈ కార్డు తీసుకొని వచ్చిన. ఏమంటున్నారు మరి? ఆయన రిపోర్ట్ చూసి చెప్తా అంటున్నారు. మొత్తానికి ఇది ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి. ఏదైతే అన్ని ప్రైవేట్ ఆసుపత్రుల్లో కూడా ఎవరు ఆరోగ్యశ్రీ సేవలు చేసే పరిస్థితుల్లో లేరు. చాలామంది పేషెంట్లు జిల్లాల నుంచి ఎన్నో ఖర్చులు పెట్టుకొని వాళ్ళంతా కూడా ఇక్కడికి వస్తుంటారు. వాళ్ళకు మాత్రం చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఎమర్జెన్సీ ఉంటే మాత్రం కొన్ని ఇతర ఆసుపత్రులకు రెఫర్ చేస్తున్నామని చెప్పి అటు ఆరోగ్య మిత్రులు చెప్తున్నప్పటికీ రోగులు మాత్రం, రోగులతో వచ్చినటువంటి అటెండర్లు కూడా పెద్ద ఎత్తున ఇబ్బంది పడుతున్నారు. ఆరోగ్యశ్రీలో ట్రీట్మెంట్ చేయించుకుందామని ఇంత దూరం వచ్చాక మాకు చాలా ఇబ్బందిగా ఉంది, ఇంకా ఇతర ఆసుపత్రులకు ఎలా వెళ్ళాలంటూ ఆందోళన పడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం పెద్ద ఎత్తున ఒక్కొక్క ఆసుపత్రి వద్ద 10 నుంచి 20 మంది పేషెంట్లు ఉంటున్నటువంటి పరిస్థితి. వాళ్ళంతా కూడా కొంతమంది అయితే నిన్నటి నుంచి కూడా తమ ట్రీట్మెంట్ కోసం ఎదురు చూస్తామని చెప్తున్నారు. కెమెరా పర్సన్ వీరాంజనేయులతో రాజు, ఎన్టీవీ. తెలంగాణ వ్యాప్తంగా ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఆరోగ్యశ్రీ సేవలు నిలిచిపోయాయి. పెండింగ్ బకాయిలు విడుదల చేయాలంటూ ప్రైవేట్ ఆసుపత్రుల్లో గత రాత్రి నుంచి ఆరోగ్యశ్రీ సేవలు నిలిపివేశారు. దీంతో రోగులు నానా అవస్థలు పడుతున్నారు. దీనిపై మరింత సమాచారాన్ని మా వరంగల్ కరెస్పాండెంట్ వెంకట్ అందిస్తారు. తెలంగాణ రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ సేవలు మరోసారి నిలిచిపోయాయి. ఢిల్లీ నుంచి హైదరాబాద్ రాష్ట్ర రాజధాని కార్పొరేట్ ఆసుపత్రుల వరకు ఆరోగ్యశ్రీ సేవలు నిలిపివేస్తున్నట్టు ఆయా అసోసియేషన్ ప్రకటించింది. దీంతో ఆరోగ్యశ్రీ కింద లబ్ధి పొందే రోగులు అనేక వెతలు పడుతున్నారు. ప్రస్తుతం నేను హనుమకొండలోని జయ నర్సింగ్ ఆసుపత్రిలో ఉన్నాను. ఇవాటి నుంచి ఆరోగ్యశ్రీ సేవలు నిలిచిపోవడంతో రోగులు అనేక వెతలు పడుతున్నారు, అనేక అవస్థలు పడుతున్నారు. నిజంగా ఎందుకు మరొకసారి స్ట్రైక్ వెళ్లాల్సి వచ్చింది అనే విషయం మనకు చెప్పేందుకు రాష్ట్ర నర్సింగ్ హోమ్ అధ్యక్షులు నర్సింగరెడ్డి గారు నా మధ్య ఉన్నారు. ఒకసారి మాట్లాడే ప్రయత్నిద్దాం. డాక్టర్ సాబ్, గుడ్ మార్నింగ్. ఎందుకు స్ట్రైక్ వెళ్లాల్సి వచ్చింది? ఇప్పుడు అండి ఆరోగ్యశ్రీలో మాకు చాలా ఇబ్బందులు అవుతున్నాయి. 3 నెలల నుంచి మేము చెప్తూనే ఉన్నాము ఈ ఎంఓయూలో మాకు సవరణలు కావాలని. ఎందుకంటే మార్చి 31 ఎంఓయూ అయిపోయింది, తర్వాత కొత్త ఎంఓయూ చేసుకోవాల్సి ఉంది. ఆ ఎంఓయూలో చాలా వరకు యూనిలేటరల్గా ఉన్నాయి, సో వాటిని మేము చేంజెస్ కావాలని ఆల్రెడీ చెప్పాము. అదే కాకుండా మాకు రావాల్సిన బకాయిలు కూడా చెల్లించలేకపోతున్నారు.
మాకు లాస్ట్ టైం కూడా మా 2 సార్లు మంత్రి గారిని కలిసినప్పుడు మంత్రి గారు మాకు చెల్లిస్తామని హామీ ఇచ్చారు. అప్పుడు కూడా రావాల్సిన 300 కోట్లలో మాకు 100 కోట్ల వరకే చెల్లించారు. కానీ బకాయిలు రోజు రోజుకి ఏమవుతున్నాయో పెరిగిపోతున్నాయి. అలానే అదే కాకుండా కూడా మేము మధ్యలో కొన్ని అడిగాం, కామన్గా జరిగే క్యాంప్స్ అడిగాము, వాటి కూడా తీసేయాలని మంత్రి ఒకసారి రాష్ట్ర వైద్య శాఖ మంత్రితో కలిశారు, సీఎంని కలిశారు బకాయిల విషయంలో, తర్వాత ఆరోగ్యశ్రీ విషయంలో కూడా మీరు మంత్రి కూడా కలిశారు, ఎందుకు మళ్ళీ సెక్రటరీ? అదండి, ఇక్కడ ఏమవుతుందంటే ఆరోగ్యశ్రీ వాళ్ళు మంత్రి గారికి కానీ ప్రభుత్వానికి కానీ సరైన సమాచారం ఇవ్వట్లేదు. వాళ్ళు చెప్పే ఈ సమాచారం కూడా గవర్నమెంట్కి కూడా అర్థం అవ్వట్లేదు. ఎందుకంటే ఆరోగ్యశ్రీలు ఏమవుతుంటే రోజు రోజుకి బకాయిలు పెరుగుతుంటాయి. కానీ వాళ్ళు చెప్పేంటే ఆ రోజుకున్న బకాయిలు మాత్రమే చెప్తున్నారు. కానీ ముందుకునే కానీ పాత ఉన్న బకాయిలు కానీ అవి ఏం చెప్పట్లేదు. ప్రభుత్వాన్ని అసోసియేషన్ బ్లాక్మెయిల్ చేస్తున్న ఒక వాదన వస్తుంది. బ్లాక్మెయిల్ చేస్తుంటే మేము ఇప్పుడే సంవత్సరం కింద చేసేవాళ్ళము. ఈ సంవత్సరం అంతా ఎందుకు ఓపిక పట్టుకున్నాము? మాకేంటంటే ప్రజలకు ఇబ్బంది కలగద్దని ఎన్ని రోజులు ఓపిక పట్టాము. ఈ రోజు ఏమవుతుందంటే మాకు ఈ బకాయిలు చెల్లించబోయేసరికి మేము హాస్పిటల్స్ నడిపించలేకపోతున్నాము. ఆల్రెడీ మీరు చూస్తుంటే చాలా హాస్పిటల్స్ మూతపడి స్టేజ్కి వచ్చాయి. వాటిని అన్నింటి కూడా రివైవ్ చేసి మంచి వైద్య సేవలు అందించాలని, ప్రభుత్వానికి మంచి పేరు రావాలి, మాకు మంచి పేరు రావాలి, ఆరోగ్యశ్రీకి మంచి పేరు రావాలని మా తాపత్ర. కానీ అలాంటి జరగకుండానే అసలు ఈ ప్రభుత్వాన్ని కూడా అసలు ఏమీ వీళ్ళందరూ కూడా డార్క్లో పెడుతున్నారు. ఆరోగ్యశ్రీ సేవల కింద లబ్ధి పొందే రోగులు కావచ్చు, వారి బంధువులు కావచ్చు అనేక వెతలు పడాల్సి వచ్చింది. నా మధ్య క్యూ లైన్లో కూడా కొంతమంది పేషెంట్స్ ఉన్నారు, పేషెంట్స్ వాళ్ళ బాధిత బంధువులు ఉన్నారు. చెప్పండి, మీరు దేనికి వచ్చారు అంటే? మెడ నరాల గురించి చూపించుకుందామని హాస్పిటల్కి వచ్చాము. ఇలాంటి కార్యక్రమాలు పెట్టడం వల్ల చాలామందికి మంచి సౌకర్యంగా ఉందని భావిస్తున్నాం. అంటే సమ్మె చేయడం వల్ల ఎలాంటి ఇబ్బంది? సమ్మె చేయడం వల్ల ఆరోగ్యశ్రీ లేకపోతే మస్తు ఇబ్బంది అవుతుంది జనాలకు. అటువంటి బక్క పేదలకు కూడా ఆరోగ్యశ్రీ ఉంటేనే నయం కావాలి. ఆరోగ్యశ్రీ ఉండాలి, కావాలి. మీరు చెప్పండమ్మా, ఆరోగ్యశ్రీ వల్ల? ఆరోగ్యశ్రీ వల్ల మాకు కొంచెం సాయం చేసినట్టున్నది, కొంచెం బీదలకు సహాయపడ్డట్టు ఉంటుంది కదా. ఉన్న వాళ్ళే పోతారు, కానీ లేని వాళ్ళం ఇంత డబ్బు పెట్టి రాలేము కదా. కొత్త మనం చూస్తున్నాం క్యూ లైన్లో, తర్వాత ఆరోగ్యశ్రీ కౌంటర్లలో అనేక మంది రోగులు క్యూ లైన్లకు వచ్చినారు. వారికి ఇంకా సమ్మె చేస్తున్నట్టు ఇంకా వారికి ఇన్ఫర్మేషన్ లేదు. దీంతో ఇంకా క్యూ లైన్లో ఉన్నారు. ఇవారి నుంచి డాక్టర్లు వైద్యులు సమ్మెలో ఉన్నారన్న వార్త వీళ్ళని కాస్త కలిసి వస్తుంది. ఇది ఇక్కడ సమాచారం. ఓవర్ టు హైదరాబాద్ స్టూడియో.